हेलो आल वेलकम टू अवर चैनल फिल्मी हंट ఎందువల్ల జరుగుతుందో తెలియదు గానీ సినిమాలో మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా అందరూ అనుకున్నంత స్థాయిలో అయితే కొన్ని మూవీస్ ఆడియన్స్ దాకా వెళ్ళవు. సో ఈ వీడియోలో మరీ అంత తీసేసే సినిమాలు కాకపోయినా కాన్సెప్ట్ మంచిగా ఉన్న ఎక్కువ మంది దాకా వెళ్ళని మూవీస్ లిస్ట్ ని ఒకసారి చూద్దాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇక మన లిస్ట్ లో నెంబర్ 1 పోతిల రైల్వే స్టేషన్. హెబ్బా పటేల్ మెయిన్ లీడ్ గా చేసిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లో ఇది కూడా ఒకటి. ఇప్పటికే ఎవరైనా చూసుంటే ఓకే, బట్ చూడకపోతే ఒకసారి చూడండి. దీని కథ విషయానికి వస్తే అనూప్ సివిల్ టాపర్, ఐఏఎస్ వద్దని మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్ కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం బోధిల వెళ్తాడు. అయితే ఆ గ్రామంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ హత్యలన్నీ రేప్ అండ్ మర్డర్లు. అది కూడా కొత్తగా పెళ్లి జరిగిన అమ్మాయిలో మాత్రమే కావడం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆ కేసు ను ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని ఎలా అయినా హత్యల వెనుక ఉన్న మిస్టరీని కనిపెట్టాలి అండ్ డిసైడ్ అయ్యి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. ఈ కథలో హెబ్బా పటేల్ అండ్ వశిష్ఠాల పాత్ర ఏమిటి, అనుదీప్ ఆ హంతకుణ్ణి పట్టుకున్నాడా లేదా అనేదే రిమైనింగ్ స్టోరీ. మరీ అంత తీసేసే మూవీ ఏం కాదు ఇది. మీకు ఫ్రీ టైం ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు ఇది నచ్చుతుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఆహా, డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 2 హైవే. ఆనంద్ దేవరకొండ ఒక మంచి హీరోగా ఎదగడానికి తన వంతుగా మంచి ప్రయత్నమే చేస్తూ వస్తున్నాడు. తన లక్కేంటో తెలియదు గాని కాస్తో కొస్త మంచి కంటెంట్ తో వచ్చినా కూడా అది వర్కౌట్ కావట్లేదు. ఇది కూడా అలాంటి మూవీయే. దీని కథ విషయానికి వస్తే విష్ణు ఒక ఈవెంట్ ఫోటోగ్రాఫర్. తన స్నేహితుడితో కలిసి బెంగళూరులో ఒక ఈవెంట్ కవర్ చేయడానికి బయలుదేరతాడు. అదే టైంలో సొంత ఊరు నుండి తప్పించుకొని వెళ్తున్న తులసి దారిలో పరిచయం అవుతుంది. అదే సమయంలో హైదరాబాద్ లో 5 అమ్మాయిలను అత్యంత దారుణంగా హత్య చేసిన ఒక సైకో కిల్లర్ అదే హైవే మీదుగా పారిపోతూ ఉంటాడు. ఆ సైకో కిల్లర్ ను వెంబడిస్తూ ఒక పోలీస్ ఆఫీసర్ కూడా వస్తూ ఉంటుంది. ఈ నలుగురు అనుకోకుండా ఒక చోట కలవాల్సి వస్తుంది. సో ఆ తరువాత ఏం జరిగింది అనేదే రిమైనింగ్ స్టోరీ. సైకో కిల్లర్ మూవీస్ ని మీరు ఇష్టపడేవారైతే ఈ సినిమాని కూడా ఒకసారి చూడండి, మీకు ఇది తప్పకుండా నచ్చుతుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఆహా, డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 3 విరాట పర్వం. రానా, సాయి పల్లవి, నవీన్ చంద్ర లాంటి మంచి స్టార్ కాస్టింగ్ ఉన్నా కూడా ఎందువల్ల ఈ సినిమా కూడా ఆడియన్స్ కి సరిగ్గా రీచ్ అవ్వలేదు. రియల్ లైఫ్ ని బేస్ చేసుకుని వచ్చిన ఈ సినిమా మీకు డెఫినెట్ గా నచ్చుతుంది, మీరైతే మిస్ చేసుకోవద్దు. దీని కథ విషయానికి వస్తే రవణ అలియాజ్ అరణ్య రాసిన విప్లవ సాహిత్యానికి వెన్నెల ప్రభావితం కావడమే కాకుండా ఆయనపై ప్రేమను పెంచుకుంటుంది. రవణను స్ఫూర్తిగా తీసుకుని నక్సలైట్ దళంలో చేరాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. తన భావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇంట్లో ఎవరికి చెప్పకుండా రవణ దళాన్ని కలిసేందుకు అడవుల్లోకి వెళ్తుంది. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన రవణను కలుసుకునేందుకు వెన్నెల ఎలాంటి కష్టాలు పడింది, రవణను కలుసుకునే క్రమంలో వెన్నెలకు ఎదురైన చేదు అనుభవాలు ఏంటి, రవణ వెన్నెల ప్రేమ కథకు ముగింపు ఏమిటి అనేదే ఈ సినిమా స్టోరీ. మీరు మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఈ మూవీని ట్రై చేయండి, ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 4 బలా తందనాన. ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయవలసిన మూవీస్ లో ఒకటి. సింపుల్ కథతో వన్ టైం వాచబుల్ గా ఈ సినిమా మీకు నచ్చుతుంది. దీని కథ విషయానికి వస్తే శశిరేఖ మీడియా సంస్థలో ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. ఓ అనాథాశ్రమంపై ఐటీ దాడులు జరుగుతున్నాయి అని తెలుసుకొని ఆ న్యూస్ కవర్ చేయడానికి అక్కడికి వెళ్తుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న అనాథాశ్రమ అకౌంటెంట్ చందుతో పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరూ దగ్గరయ్యే క్రమంలో సిటీలో వరుస హత్యలు జరుగుతాయి. ఇదే క్రమంలో ఆనంద్ బాలి దగ్గర ఉన్న 2,000 కోట్ల హవాలా మనీ ఎవరో దొంగిలించారనే విషయం తెలుస్తుంది. ఈ వార్తను తన మీడియా సంస్థలో ప్రచురించి ప్రపంచానికి తెలియజేస్తుంది శశిరేఖ. అయితే ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఇంతకీ 2,000 కోట్లను దొంగిలించింది ఎవరు, ఈ దొంగతనం కేసులో చందుకి ఉన్న సంబంధం ఏమిటి అనేదే మిగతా కథ. ముందుగా చెప్పినట్టు తప్పకుండా ఒకసారి చూసి ఓకే అనిపించే రీతిలో ఉంటుంది ఈ సినిమా. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 5 దొంగలున్నారు జాగ్రత్త. ఈ మూవీని మీరు చూడకపోతే డెఫినెట్ గా చూడండి, ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది, అందులో మాత్రం నో డౌట్. దీని కథ ఏంటంటే చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ టైం పాస్ చేసే కుర్రాడు రాజు ఓ కాస్ట్లీ కార్ లో దొంగతనం చేయడానికి ప్రయత్నించి అందులో ఇరుక్కుపోతాడు. బుల్లెట్ ప్రూఫ్ కార్ కావడంతో రాజు ఎంత కష్టపడినా ఆ కార్ నుంచి బయటకు రాలేకపోతాడు. ఒకానొక టైంలో తన ప్రాణం తీసుకోవడానికి కూడా సిద్ధపడతాడు. అయితే ఆ కార్ లో తను లాక్ అవడానికి కారణం ఓ డాక్టర్ అని తెలుసుకుని షాక్ అవుతాడు. ఆ డాక్టర్ ఎవరు, రాజును ఎందుకు కార్ లో లాక్ చేశాడు, చివరికి రాజు ఆ కార్ నుండి ఎలా బయటపడ్డాడు అనేది
అయితే దొంగలున్నారు జాగ్రత్త మూవీ స్టోరీ. మీరు ఖచ్చితంగా చూడవలసిన మూవీ ఇది. మీరు మిస్ అయి ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 6, కపట నాటక సూత్రధారి. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్ ని మీరు ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఈ సినిమాని ఒకసారి ట్రై చేయండి. దీని కథ విషయానికి వస్తే, ఈ స్టోరీ అంతా ఒక బస్తీకి చెందిన 5 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ 5 లైఫ్ లో సెటిల్ అవ్వాలని చూస్తున్న తరుణంలో అనుకోకుండా ఒక బ్యాంకు కుంభకోణంలో చిక్కుకుంటారు. ఈ బ్యాంక్ ఇష్యూని సీరియస్ గా తీసుకున్న పోలీస్ ఆఫీసర్ అరవింద్ ఆ బ్యాంక్ మేనేజర్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ క్రమంలో బ్యాంక్ నుండి 200 కేజీల బంగారం స్కామ్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ స్కామ్ కి ఆ 5 సంబంధం ఉందని షాకింగ్ విషయం పోలీసులకి తెలుస్తుంది. ఇక స్కామ్ వెనుకున్న సూత్రధారులు దొరికారు అనుకునే లోపు బ్యాంక్ మేనేజర్ చనిపోతాడు. మరి చివరికి 200 కేజీల బంగారం స్కామ్ వెనుక ఉన్న సూత్రధారి ఎవరు, ఈ స్కామ్ నుండి బస్తీ టీం ఎలా బయటపడింది అనేదే మిగిలిన కథ. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ హాట్, డోంట్ మిస్ ఇట్. ఒకసారి ట్రై చేయండి, మీకైతే ఇది తప్పకుండా నచ్చుతుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 7, ఎఫ్ఐఆర్. స్పై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళైతే ఇది మీకు నచ్చుతుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీని కథ విషయానికి వస్తే, ఇర్ఫాన్ అహ్మద్ ఐఐటిలో కెమికల్ ఇంజనీర్, డిగ్రీ గోల్డ్ మెడల్ సాధించి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న కుర్రాడు. 3 కష్టపడ్డా అతడికి ఉద్యోగం రాదు. దీంతో చిన్న ల్యాబ్ లో కెమికల్ ఇంజనీర్ గా చేరతాడు. తన ప్రతిభకు తగ్గ ఉద్యోగం రాలేదని బాధపడుతూ జీవనం సాగిస్తున్న అతడిపై ఊహించని విధంగా ఉగ్రవాదిగా ముద్రపడుతుంది. ఐసిస్ నేతృత్వంలో జరిగిన ఉగ్రదాడి వెనుక కీలక సూత్రధారి అతనే అని పోలీసులు నమ్మి అరెస్టు చేస్తారు. ఆధారాలన్నీ అతడికి వ్యతిరేకంగానే కనిపిస్తాయి. మరి ఈ ఉగ్రదాడి వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఈ కేసు నుండి ఇర్ఫాన్ బయటపడ్డాడా లేదా అన్నదే మిగిలిన కథ. థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళైతే మీరు తప్పకుండా చూడండి, మీకు ఇది నచ్చుతుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 8, పుష్పక విమానం. ఫుల్ గా ఎంటర్టైన్ చేసే బెస్ట్ క్రైమ్ కామెడీ మూవీని చూడాలి అనుకుంటే మీరు దీన్ని ఒకసారి చూడండి, మీకు ఇది అన్డౌటెడ్లీ నచ్చుతుంది. దీని కథ విషయానికి వస్తే, సుందర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఒక మామూలు ఉపాధ్యాయుడు. అతడికి మీనాక్షి అనే ఒక అమ్మాయితో పెళ్ళవుతుంది. అయితే తొలి రాత్రే వీరి మధ్య అనుకోకుండా అభిప్రాయ భేదాలు వస్తాయి. దీంతో కొన్ని రోజుల తర్వాత తనకు నచ్చిన వారితో మీనాక్షి వెళ్లిపోతుంది. అక్కడి నుంచి సుందర్ తన భార్య లేచిపోయిన సంగతి కవర్ చేయడానికి నానా తంటాలు పడుతూ ఉంటాడు. అయితే అతడి తంటాల్లో అతడు ఉండగానే మీనాక్షి హత్యకు గురైన సంగతి తెలుస్తుంది. దీంతో పోలీసుల చూపు సుందర్ మీదే పడుతుంది. ఇంతకీ మీనాక్షి ఇల్లు విడిచి వెళ్లిపోయాక ఏం జరిగింది, ఆమె మర్డర్ మిస్టరీ ఎలా వీడింది, సుందర్ ఈ కేసు నుండి బయటపడ్డాడా లేదా అనేదే మిగిలిన కథ. మీరు గాని దీన్ని చూడకపోతే ఒకసారి చూడండి, మీకు ఇది నచ్చుతుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ హాట్, డోంట్ మిస్ ఇట్. ఈ నైట్ కి మేము సజెస్ట్ చేసిన మూవీస్ ని చూసి ఎంజాయ్ చేసేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసమైనా సరే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మూవీ లవర్స్ ఉంటే మా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, మాకు హెల్ప్ అవుతుంది. ఇప్పటిదాకా వీడియోని చూసినందుకు థ్యాంక్స్. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.